ఐదవ విడత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో జరిగేటువంటి ప్రతి 10 రోజులు కంటిన్యూగా జరిగేటువంటి ఐదవ విడత జన్మభూమి మా ఊరి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఒక అంశం మీద చర్చించుకొని దాంట్లో ఉండేటువంటి కష్టసుఖాలు సమస్యలు ఉంటే గ్రామస్తులు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి డిస్కషన్ చేసి ఒక చర్చ ద్వారా ఆ కార్యక్రమాలన్నీ ఇంకా బలోపేతం చేయడానికి పెట్టినటువంటి పథకం ఇది. దాంట్లో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ ఓడిఎం అంటే ఏమైనా చెప్పండి, మనము గ్రామంలో ఎక్కడైనా సరే చెత్త ప్రధానం ఉరుగునీటి వ్యవస్థ ఇంటర్నెట్ గురించి ఈరోజు కార్యక్రమం. దాంట్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు వ్యాస రచన పోటీలు ఇట్లాంటివన్నీ కూడా జరపని చెప్పారు. దాంట్లో భాగంగా ఈరోజు కార్యక్రమం స్వచ్ఛ భారత్ గురించి, దాంట్లో భాగంగా 11వ తారీఖున జరిగే జన్మభూమి మా ఊర్లో ఈ పిల్లలందరికీ ప్రైజెస్ కూడా ఉంటాయి, వ్యాస రచన పోటీలు. అదేవిధంగా 11వ తారీఖు వచ్చేసి ఆనందలహరి అంటే ఆ రోజు మనందరం ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ లాంటి వాతావరణం. ఆ రోజు గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కొత్త రేషన్ కార్డ్స్, కొత్తగా పెన్షన్లు, అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు సంబంధించినవి, ఇంకా చంద్రన్న బీమా సర్టిఫికేట్లు, చంద్రన్న బీమా అమౌంట్ చెక్కులు ఇలాంటివన్నీ కూడా ఆ 11వ తారీఖు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇప్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా 11వ తారీఖున జరిగే జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొనండి. అదేవిధంగా 7వ తారీఖున రేపు 7వ తారీఖున జరిగే ఆదివారం జరిగేటువంటి 5K రన్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. దానికి పెద్ద ఎత్తున యువకులు పాల్గొంటున్నారు, ఇంకా గ్రామస్తులు కూడా దాన్ని సంఘటించడానికి 5K రన్ కూడా కార్యక్రమానికి ఆదివారం ఉదయం 6:30 దేవీ మనోహర్ నగర్ వదిలించి ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ తప్పనిసరిగా రావాలి. అదేవిధంగా అదే రోజు ఆదివారం ఉదయం పురుషులకు షటిల్ టోర్నమెంట్, అదేవిధంగా కబడ్డీ, పరుగు పందెము, స్లో సైక్లింగ్, గాలిపటాలు ఇలాంటివన్నీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు వేణుగోపాల స్వామి దేవస్థానం వద్ద జరపడుతుంది. అదే రోజు ఆదివారం రేపు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రత్యేకంగా మహిళల కోసం ముగ్గుల పోటీలు, అదేవిధంగా లెమన్ అండ్ స్పూన్, తొక్కుడు బిళ్ళ, ఇంకా ముగ్గుల పోటీలు ఇట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలు ఉన్నాయి మహిళల కోసం. కాబట్టి ఆ పండుగ వాతావరణం లాగా జరిగే ఆ కార్యక్రమం, ఆ రోజు ఆదివారం జరిగే కార్యక్రమం మా అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. కాకపోతే ముఖ్యంగా ఈరోజు చేసి స్వచ్ఛ భారత్ గురించి ప్రోగ్రాము, మన గ్రామం పరిసరాలు బాగుండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనే కార్యక్రమం గురించి, దీంట్లో మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ మనం మన సొంతంగా మనకు మన పరిసరాలు సగం తర్వాత ముందు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండాలి. అంటే మనము మన పిల్లలు అందరికి కూడా చేతులు కడుక్కోవడం కానివ్వండి, అదేవిధంగా వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండాలి, వ్యక్తిగతమైనటువంటి విలువలతో ఉండాలి, మహిళలకి ఆత్మ గౌరవం ఉండాలి. అంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి మన మోడీ గారు ప్రధానమంత్రి వారు కూడా అందరూ కోరుకునేది ప్రతి ఇంట్లో మరుగుదొడ్డు ఉండాలని. ఇప్పటికి కూడా చాలా మంది ఇళ్లలో మరుగుదొడ్డు లేవు, అయినా కానీ ఈ మధ్య కాలంలో మనం అన్ని శాంక్షన్ చేయించి ఎమ్మెల్యే సహకారంతో ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డులు వచ్చే ఏర్పాటు చేశాము. ఇంకా ఏమైనా ఉన్నా కానీ రేపు 11వ తారీఖు జరిగే జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో అప్లికేషన్స్ పెట్టుకుంటే ఒక్కరికి కూడా మనకు లెటర్స్ లేవు అనే మాట అనేది రాకూడదు. ఇది ఓడిఎఫ్ అంటే బహిరంగ మల విసర్జన జరుగుతున్న గ్రామం కాకుండా బహిరంగ మల విసర్జన అనేది మన పాముడు గ్రామ పంచాయతీలో ఎక్కడా జరగట్లేదు అనేది మనం ఒక ప్రకటన ద్వారా మనం ఒక సర్టిఫికేట్ ద్వారా పొందాల్సిన పరిస్థితి ఉంది. దానికి ఒక మార్పులు కూడా ఉంటాయి, మనందరికి కూడా గౌరవం ఉంటుంది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరిని లెటర్స్ పెట్టుకునే విషయం మీద ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత అంటే మనం చెత్త చెదారం ఎక్కడంటే లేకుండా మన పంచాయతీ వాళ్ళు ఏర్పాటు చేసిన డ్రమ్ముల్లో మీరు చెత్తను వేసుకోవాలి, కావాలి వేయద్దు. అదేవిధంగా ఖాళీ స్థలాల్లో కూడా ఎలా అంటే అలా లేకుండా మన ఇల్లు మాత్రమే శుభ్రంగా పెట్టుకోవడం, మన పరిసరాలు మాత్రం అపశుభ్రం చేస్తే అది మనకే నష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా పోతే మనకు అండర్గ్రౌండ్ భూగర్భ మనకు ఓపెన్ కాలువలు ఉన్నాయి, ఈ కాలువలన్నీ కూడా చెత్త చెదారంతో నిండిపోతుండటం వల్ల దోమలు ఈగలు ఇవన్నీ వచ్చే పరిస్థితుంది. కాబట్టి మనకు తొందరలోనే
ఇంద్రియాల సహకారంతో మామూలు మొత్తం కూడా ఎక్కడ కూడా లోపలికాలం లేకుండా అండగా వచ్చే నడుస్తుంది. తొందరలో సహకారం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే మనం బస్టాల్ బాగుండాలి అంటే చెట్లు కూడా నాటుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటుకొని బస్టాలని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆ పచ్చదనం మనకు ఎంతో ఆనందం అందిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ స్వచ్ఛ భారత్ వైపు తల్లిదండ్రులకు చెప్పే పనిలో ఉండాలి. విద్యార్థులకు కూడా త్వరలో మాత్రులు కూడా ఈ స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమం మీద ఉంటుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా త్వరలోనే ఇంటింటికి రిక్షా పంపించి, ఇంటింటికి ఒక మెషిన్ పంపించి, ఇంట్లో ఉండేటువంటి చెత్తను కూడా సేకరించే కార్యక్రమం జరుగుతుంది. మన లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని పెట్టినారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వచ్చినటువంటి రిక్షా వాళ్ళకి ఆ చెత్త తడి చెత్త పొడి చెత్తగా ఇవ్వవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిసరాల పరిశుభ్రతతో పాటు, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన అందరినీ చెట్లు నాటుకునే కార్యక్రమం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.